అభయ సూత్రం భౌతికతకు అతీతంగా వెళ్ళడానికి తోడ్పడుతుంది. ఇది కూడా నిర్భయ స్థితికి లేదా భయం లేని స్థితికి వెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది. మీలో భౌతికత అంత ప్రబలంగా లేకుంటే మీలో పెద్దగా భయం ఉండదు. అయితే దేవీ సూత్రం ఒక రక్షణ కవచం లాంటిది. యోగ శాస్త్రం అంతా సూత్రాల రూపంలో వివరించబడింది. చాలా రకాల సూత్రాలు, ఎన్నో రకాల సూత్రాలు. యోగ శాస్త్రం మొత్తంలో ఒక 200కు పైగా సూత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు సూత్రం అన్నప్పుడు వాళ్ళు కేవలం ప్రాథమిక అంశాన్ని సూచిస్తున్నారు అంతే. మనం యోగ సూత్రాలు అన్నప్పుడు పతంజలి మహర్షి యోగ సూత్రాలను సమీకరించినప్పుడు సూత్రం అంటే దారం. ఆయన కేవలం ఒక దారం ఇచ్చాడంతే. దండ తయారు చేసే బాధ్యతను ఆ కళను ఇంకా నైపుణ్యాన్ని ఆయా గురువులకు వదిలేశాడు. అదే సూత్రం, అదే దారం, కానీ దానితో ఎలాంటి దండ తయారు చేస్తాం అన్నది వేరువేరుగా ఉంటుంది. దారం లేకుండా దండ అనేది ఉండదు. కానీ ఎవ్వరూ కూడా దండని దారం కోసం వేసుకోరు. దండని దానికి ఉన్న పూల కోసం వేసుకుంటారు. దండలో పూలు గుచ్చచ్చు, పూసలు గుచ్చచ్చు, అలాగే ముత్యాలు గుచ్చచ్చు, లేదా వజ్రాలు కూడా పెట్టేయచ్చు. కానీ దారం లేకుండా దండ మాత్రం తయారు చేయలేము. అయితే మనం ఎప్పుడూ కూడా దండను దారం కోసం వేసుకోం కదా. దారం చాలా చాలా అవసరం, కానీ అదే ప్రయోజనం కాదు, అదే ఒక లక్ష్యం కూడా కాదు. కాబట్టి మనం దారాన్ని వాడే అనేక ఇతర విధానాలు తెలుసుకున్నాం. మీరు మంగళసూత్రం గురించి విన్నారా అండి? పెళ్లి చేసేసుకున్నారా? మంచిది. సరైన పద్ధతిలో చేస్తే అందులోని ఉద్దేశం ఏమిటంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చెయ్యాలి అని. అందులోని ఉద్దేశం అదే. ఈ రోజుల్లో అది కేవలం ఒక ఆచారంగా మారిపోయింది, అది వేరే విషయం. కానీ అది ఎలా చేయాలో తెలిసిన వారు దాన్ని ఎలా చేస్తారంటే, వారిద్దరి డిఎన్ఏలను ఏ విధంగా కలుపుతారంటే, అంటే ప్రాణశక్తుల పరంగా వారిని ఏది విడదీయలేదు. ఏం జరిగినా సరే జీవితంలో ఎన్నో విషయాలు జరగచ్చు, అంటే పెద్ద పెద్ద విషయాల మీద గొడవలు జరగచ్చు, అలాగే చిన్న చిన్న విషయాల మీద గొడవలు కూడా జరగచ్చు. కానీ వారు విడిపోలేరు, ఎందుకంటే వారి శక్తులు ఒక విధంగా కట్టబడి ఉంటాయి. మిమ్మల్ని మీరు చీల్చుకోవాల్సి ఉంటుంది. అదొక్కటే మార్గం. అది బట్టలు విప్పడం వంటిది కాదు, అది చర్మాన్ని చీల్చేయడం వంటిది. ఇట్స్ లైక్ పీలింగ్ యువర్ స్కిన్ ఆఫ్. అయితే అభయ సూత్రం మిమ్మల్ని కట్టి ఉంచడం కోసం కాదండి. రెండు రకాల సూత్రాలు ఉన్నాయి, రెండిటినీ అభయ సూత్రం అనే పిలుస్తాం. అభయ సూత్రం అనే పదం ఎర్ర రంగులో ఉండే దేవీ సూత్రానికి మరింతగా సరిపోతుంది. మీకు పంచభూత ఆరాధనలో ఇవ్వబడే సూత్రం ఉంది కదా, అది ధ్యానలింగకు సంబంధించినది. ఇది మీలోని కొన్ని పార్శ్వాలను మెరుగుపరచడానికి, ప్రధానంగా మీ ఆధ్యాత్మిక పార్శ్వాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
మరి దాన్ని అభయ సూత్రం అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే భయ అంటే భయం. మీ భయానికి మూలం మీ భౌతికత. మీకు భౌతికత లేకపోతే మీకు భయం ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదుగా. మీ భౌతికతకున్న పరిమితులే మీ భయానికి కారణం. మీకు భౌతికత అనేది లేకపోతే మీరు దేని గురించి ఇక భయపడరు, అవునా కదా? కాబట్టి ఆ కోణంలో దాన్ని అభయ అన్నాం. కాని ప్రధానంగా ఈ సూత్రం మనం భౌతికతకు అతీతంగా వెళ్ళడానికి తోడ్పడుతుంది. కానీ చాలా పేర్లు వాడితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అందుకే అలా వాడలేదు. కాబట్టి ఇది కూడా మిమ్మల్ని నిర్భయ స్థితికి లేదా భయం లేని స్థితికి తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది. దీన్ని మనం నిర్భయ సూత్రం అనొచ్చు, దాన్ని అభయ సూత్రం అనొచ్చు. అది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది మీలోని ఆధ్యాత్మిక పార్శ్వాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది, తద్వారా మీ భౌతికత కొంచెం తగ్గుతుంది. మీలో భౌతికత అంత ప్రబలంగా లేకుంటే మీలో పెద్దగా భయం ఏమీ ఉండదు. కానీ దేవీ సూత్రం ఒక రక్షణ కవచం లాంటిది. దొంగల బారిన మనం పడకుండా ఉండాలంటే రెండు మార్గాలున్నాయి. మీ ఇంట్లో దొంగలు పడతారేమోనని మీరిప్పుడే భయపడుతూ ఉంటే ఇంటి బయట ఒక కాపలాదారుని పెట్టుకోవచ్చు, అది ఒక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే మీ దగ్గర ఏమీ లేకపోతే ఇంక దొంగిలించడానికి ఎవరు రారుగా. మీరు అతన్ని ఆహ్వానించినా కూడా వాడు రాడు, ఇంకేదైనా ఇంటిని చూసుకుంటాడు. ఆయన విధానం ఇది, ఏమీ లేదు కాబట్టి ఎవ్వరూ రారు, అందుకే భయం ఉండదు. దేవీ సూత్రం విషయంలో కొంచెం కాపలా పెట్టాలనుకుంటారు, ఎందుకంటే మీ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు రక్షణ కల్పించుకోవాలనుకుంటున్నారు. చాలామంది చేతికి రెండు ఉంటున్నాయి, సరే మంచిదే. సరే, ఇక ఈ సూత్రాన్ని ఎలా తీసేయాలి? మీరు దీన్ని కనీసం 40 రోజులు ధరించవచ్చు. సబ్బు వాడకపోతే, అంటే మరీ ఎక్కువ సబ్బు వాడకపోతే దాని శక్తి మరింత కాలం నిలుస్తుంది. మీరు చాలా ఎక్కువ సబ్బు వాడుతున్నట్లయితే కనీసం 40 రోజుల పాటు అది శక్తివంతంగా ఉంటుంది. కేవలం చల్లని నీళ్లే వాడుతున్నట్టయితే అది మరింత కాలం నిలుస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తున్నట్టయితే కనుక కనీసం 40 రోజులు నిలుస్తుంది. అంటే దారం దాని మృదుత్వం కోల్పోనంత వరకు శక్తిని నిలిపి ఉంచుతుంది. కాబట్టి 40 నుండి 60 రోజులకి అది పెళుసు దారంగా మారిపోతే దాన్ని ధరించి ప్రయోజనం లేదు. కాబట్టి అప్పుడు దాన్ని తీసేసి అది సులభంగా విచ్ఛిన్నమయ్యే చోట పెట్టచ్చు. మీరు సాధారణంగా ఒక చెట్టు దగ్గర ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో పెట్టడం అనేది మన సంప్రదాయం. ఆ చెట్టుకు నీళ్లు పోస్తారు కాబట్టి అది 3 రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది. ఇది ఇతరుల చేతికి చిక్కకూడదు, ఇది మాత్రం చాలా ముఖ్యం. అది మీ శరీరంతో అంత సన్నిహితంగా ఉంది. ఒక విధంగా మీకు దేవికి, మీకు ధ్యానలింగంకి మధ్య ఒక చిన్న రకం పెళ్లి జరిగినట్టే. అలాంటప్పుడు అది ఇంకెవ్వరి చేతికి చిక్కకపోవడం మంచిదంటాను నేను. ఒకవేళ వారికి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే వారు మీకు హాని కలిగించవచ్చు. కాబట్టి దాన్ని ఎప్పుడూ మట్టిలో పాతిపెట్టాలి. పాతిపెట్టడానికి చోటు దొరక్కపోతే దాన్ని కాల్చిసేయండి. కాల్చి ఆ బూడిదను మీ శరీరంపై విశుద్ధి నుండి కిందకు పూసుకోవాలి. అది చాలా సులభమైన మార్గం, లేదా దాన్ని పాతిపెట్టడం మంచిది.